విజయనాథ్ గారి మీద వచ్చిన ఆరోపణలు మీరు ఏ విధంగా చూడొచ్చు? ఆరోపణలు అందరి మీద ఉన్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద ఆరోపణలు నిన్న వచ్చినాయి. నిన్న వచ్చినాయి ఎవరో పోయి చీఫ్ మినిస్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కడ ఇచ్చినారు రిప్రజెంటేషన్? ఎవరు ఇచ్చినారు? ఆ రిప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చినారో అది కూడా ప్రజలకు చెప్పాలి. చాలామంది మినిస్టర్స్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ రామారావు మీద కొడుకు మీదనే ఆరోపణలు వస్తున్నాయి, ఇంత పెద్ద భూమి తీసుకున్నాడని. అక్కడ మల్లారెడ్డి ఒక మినిస్టర్ ఉన్నాడు, అక్కడ కాలేజీలు పెడుతున్నాను యూనివర్సిటీలు పెడుతున్నాను భూమి తీసుకుంటున్నాను వచ్చినాయి. ఎమ్మెల్యేల మీద వచ్చినాయి, ఎమ్మెల్యేల మీద వచ్చినాడు. మొన్నటి వరకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు అన్నాడు, నేను ప్రస్థానం చేశాను, ల్యాండ్ ఫామ్ చేశాను, అదంతా నేను ధరణి పోర్టల్ పెట్టినాను, ఎక్కడ భూమి ఉంది, ఎవరికి ఉంది, అసైన్మెంట్ అసైన్ ల్యాండ్ ఎక్కడుంది, అవన్నీ చెప్పినాడు. అవన్నీ ఇప్పుడు కొలాప్స్ అయిపోయాయన్నమాట. ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు తెలియదు ఎంత అసైన్ ల్యాండ్ ఉంది, ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది, ఎవరి మినిస్టర్ చేతిలో ఉంది, ఎవరి ఎమ్మెల్యే చేతిలో ఉంది. కాబట్టి తెలంగాణ జనసమితి వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే, అందరి మినిస్టర్స్ మీద ఇప్పటి వరకు ఏవైతే వచ్చినాయో ల్యాండ్ కబ్జా చేస్తున్నారని, గ్రాబ్ చేస్తున్నారని, ఎవరైతే ఎమ్మెల్యే మీద వచ్చినాయో వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ పెట్టాలి, ఎంక్వైరీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ అసైన్ ల్యాండ్ అయితే ఎంత ఉందో, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇన్ని రోజుల నుంచి రెవెన్యూ మ్యాటర్స్, ల్యాండ్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాడు చంద్రశేఖరరావు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, ఎవరి చేతిలో ఉంది, వాళ్ళకి బీదవాళ్ళ చేతిలో ఉందా, దాని ఏమైనా రికార్డ్ అయిందా లేదా అంతవరకు తెలియదు. కాబట్టి వీఆర్ డిమాండింగ్ దీని మీద థరో ఎంక్వైరీ ఉండాలి. థరో ఎంక్వైరీ అంటే ఈటల రాజేందరే కాదు, ఆయన కొడుకు మీద, కేటీ రామారావు మీద, చాలామంది మీద, మల్లారెడ్డి మీద, మినిస్టర్ మీద, ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఉందో వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ పెట్టాలి. ఇండిపెండెంట్ ఎంక్వైరీ పెడితే అప్పుడు ప్రజలకు నమ్మకం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈటల రాజేందర్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? ఈటల రాజేందర్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏదైతే నిన్న కొన్ని ఛానల్స్లో భూ కబ్జా మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి ఆయన స్పష్టత ఇవ్వాలి, అందులో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఆయనకు ఉద్యమకారుడుగా ఆయనకు రాజకీయంగా అంచివేయాలని ధోరణి ఉంటే దానికి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆ విషయంలో ఏవైతే ఆక్రమించారో అసైన్ ల్యాండ్ దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యంగా డాక్టర్గా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈటల రాజేందర్ గారికి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది తీవ్రతనే కాదు, దీని గురించి చాలా విషయాలు పబ్లిక్లో అవగాహన లోపంతో చాలా, ఈవెన్ మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అవగాహన లోపంతో చాలామంది మృత్యుకు కారణమవుతుంది. మెయిన్గా గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి చెప్పేది ఏంటంటే, సార్ సాధ్యమైనంత వరకు ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నుంచి చనిపోయే వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆరోపణల మీద ఆయన స్పష్టత ఇవ్వాలి. ఆయన మీద ఒక విధంగా ఆయన ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆయన మీద ఇప్పుడు వస్తున్నాయి అటువంటి విషయంలో నాకు ఒకవేళ ఆయనకు ఒకవేళ 100%గా నేను చేయలేదు అంటే ఆయన నాకు ఉద్యమంగా అడిగి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం తెలియదని మీడియా ముందు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, కరోనా విషయాలు మీరు చాలా పబ్లిక్ చెప్పండి, మీరు తర్వాత దీని తర్వాత అంటాం. ఆ విషయంలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ విషయంలో మాత్రం ఆయన స్పష్టత ఇవ్వాలి. ఆయన ఉద్యమకారులు ఉన్నాడు, ఉద్యమకారులు కూడా ఆయన ఒకవేళ ఆయనకు ఏ విధంగా రాజకీయంగా ఆయనకు అణచివేయాలని ధోరణి ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం. సార్ మల్లారెడ్డి మీద పువ్వాడ జయ ముత్తిరెడ్డి గారి, మైపాల్ రెడ్డి ఇలాంటి చాలా మంది మంత్రులు ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి, కూడా స్పందించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద వస్తున్నటువంటి భూ కబ్జా ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఎట్లా చూస్తారు? చాలా క్లియర్గా ఇది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని, ఉద్యమకారులని, ఈటల రాజేందర్ గారు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ప్రభుత్వ వ్యవస్థల మీద ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన రెవెన్యూ మీద మాట్లాడాడు, బీసీ హాస్టళ్లలో పరిస్థితి బాగాలేదన్నాడు, కోవిడ్కి సంబంధించి కూడా చాలాసార్లు చేయదగ్గంత చేయలేకపోతున్నాం అనేది కూడా మాట్లాడాడు. మీరు చూస్తే ఆయనకి రెండవ టర్మ్లో మంత్రి పదవి ఇవ్వడం కూడా చాలా ప్రెజర్తో చాలా లేట్గా ఇచ్చిండు. తర్వాత చాలా సందర్భాల్లో ఈరోజు కేసీఆర్కి ఈటల గారికి దూరం పెరిగిందనేది కూడా వాస్తవము. దూరం ఎందుకు పెరుగుతుందంటే కారణము, ఉద్యమానికి సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉంటుంది. నిన్న ఈటల గారి ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు, నేను నిప్పులాగా ఉన్నా, నిప్పులాగా బతికినా, ఉద్యమాలు చేసినా, ఇన్ని సంవత్సరాలు కొట్లాడినా, ఉద్యమం టైంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి నేను తీసుకోవట్లేదు అంటున్నాడు. అట్లాంటి ఉద్యమకారులు ఈరోజు బయట ఉన్నా కూడా, అది ఏ పార్టీలో ఉన్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా,
ఉద్యమము అనే మాట గుర్తు రావద్దు, ఉద్యమాల సాధన అనేది గుర్తు రావద్దు, విద్యార్థుల త్యాగాలు గుర్తు రావద్దు, జర్నలిస్టుల త్యాగాలు గుర్తు రావద్దు. ఈ చరిత్రనంతా పరిసమాప్తం చేయాలంటే ఉద్యమకారుల్ని దూరం పెట్టాలి. ఆ ఉద్దేశంలో భాగంగానే ఈటెల గారిని ఎట్లా దూరం పెట్టాలనేది చాలా సంవత్సరాలుగా ఆయనకు ఆలోచనలో ఉన్నది కేసీఆర్ గారికి. ఈరోజు ఇదొక సాకుగా దీన్ని తీసుకున్నారు. అయితే చాలా స్పష్టంగా నిన్న ఈటెల గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం, కోదండరామ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే ఈటెల గారి మీద విచారణ చేయించండి. ఆయనే స్వయంగా అన్నారు, సిబిఐ కాదు సిట్టింగ్ ఎయిడ్తో కూడా చేయించుకోండి అన్నారు, చేయండి. కానీ అట్ ద సేమ్ టైం చాలా ఆరోపణలు వచ్చాయి మంత్రి మల్లారెడ్డి మీద. వీడియో ఆడియోతో సహా మీడియాలో సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. అట్లా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద ఉన్నాయి, కిషన్ రెడ్డి మీద ఉన్నాయి, గూడెం మైపాల్ రెడ్డి మీద ఉన్నాయి, జగదీష్ రెడ్డి మీద ఉన్నాయి, కేటీఆర్ మీద స్వయంగా ఉన్నాయి, జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కానీ చాలా విషయాల్లో కానీ. వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు అని మేము కోరుతా ఉన్నాం. అందరి మీద ఎంక్వైరీ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి, సిచ్చింజతో విచారణ చేయండి. దాని నుంచి వచ్చిన వాళ్ళ నివేదికలు ఉన్నాయి, దాని ప్రకారం ఈటెల గారి మీద చర్యలు తీసుకోండి. నిజంగా ఆయన దోషి అయితే కానీ ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య ఒకటి. ఆయనని బయటికి పంపించాలి, ఉద్యమ ద్రోహులందరూ చుట్టూ ఉండాలి. వాళ్ళు ఎన్ని భూ కబ్జాలు చేసినా ఏం చేసినా దాంట్లోంచి తమ వాటా తమకు రావాలి. అందరు కలిసి భూములు దోచుకోవాలి, వనరులు దోచుకోవాలి, ప్రజలకు దక్కొద్దు. ప్రజలకు దక్కడం లేదు అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బయటికి తరిమేయాలి. అందులో భాగంగానే ఇది జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారు ఉద్యమకారులనే లక్ష్యం చేసుకున్నట్టుగా కనపడుతుంది ఫామ్ హౌస్లో కూర్చొని. ఈటెల గారి మీద ఈరోజు ఒక ఆరోపణ చేశారు, అది ఆరోపణ మాత్రమే, ఆల్రెడీ మొత్తం జరిగిపోయినట్టుగా ఆయనని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఆరోపణలు అదే మంత్రివర్గంలో, తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారి లాంటి వారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, చాలామంది ఎమ్మెల్యేల మీద కూడా ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు వచ్చినాయి. ఏ రోజు స్పందించని కేసీఆర్ గారు రాత్రికి రాత్రే ఎంక్వైరీ అని బర్తరాఫ్ అని చెప్పేసి ఉద్యమకారులనే లక్ష్యం చేస్తున్నట్టుగా కనపడుతుంది. కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మీరు అణిగి మణిగి ఉండి వారు చెప్పినట్టు వింటే తప్ప మీకు డబ్బులున్నా మీకు పదవి ఉన్నా కూడా దేనికి పనికొచ్చే పరిస్థితి లేదు, మీరు ఎవరికి సేవ చేయలేరు, మీరు అణిగి మణిగి ఉన్నంత మాత్రమే ఈ మీ అధికారం అనేది ఉంటుంది, ఎప్పుడైతే మీరు తల పైకి లేపుతారో మీకు ఈటలకు పట్టిన గతే పట్టిస్తాడు, కాబట్టి ఇది పూర్తిగా బీసీల మీద జరిగే దాడిగా మేము భావిస్తున్నాం.